వెల్కమ్ టు మై ఛానల్ మనం చింతపండు నిమ్మకాయలు దెబ్బకాయలతో రెగ్యులర్గా పులిహోరలన్నీ చేసుకుంటాం కదండి ఈ సీజన్లో దొరికే పుల్లని మామిడికాయలతో ఈరోజు సింపుల్గా పులిహోర ఎలా రెడీ చేయాలో చూద్దాం రైస్ క్వాంటిటీని బట్టి పుల్లని మామిడికాయల్ని తీసుకోవాలి హాఫ్ కేజీ రైస్కి మీడియం సైజ్ రెండు మామిడికాయలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మామిడికాయని తొక్క తీసేసి తురుముగా రెడీ చేసి పెట్టుకోవాలి రైస్ ఉడికేటప్పుడే పసుపు బఠానీ వేసి ఉడకబెట్టుకొని విడివిడిగా వచ్చేటట్టు చేసుకోవాలి ఇప్పుడు కళాయి తీసుకొని ఆయిల్ వేసి మామిడికాయ తురుముని దగ్గరగా పచ్చిదనం పోయేటట్టు చేసుకోవాలి ఇలాగా చేయడం వలన మామిడికాయ మెత్తగా అవ్వడమే కాకుండా పళ్ళకు తగలకుండా ఉంటుంది నెక్స్ట్ పచ్చి స్మెల్ కూడా రాదు సాల్ట్ యాడ్ చేసుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది ఆయిల్ సెపరేట్ అయినంత వరకు ఈ తురుముని కొంచెం ముద్దలా చేసుకొని రైస్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి తురుములోనే సాల్ట్ వేయడం వలన ఈ కలిపేటప్పుడే పులుపు ఉప్పు మొత్తం సమానంగా సర్దుకుంటాయి మనం రైస్ తీసుకునే క్వాంటిటీని బట్టి పల్లీలను కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి వేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం హాఫ్ కేజీ రైస్కి ఆయిల్ వేసుకొని మూడు స్పూన్లు చెప్పున ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు శనగపప్పు కొంచెం శనగపప్పు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అలాగే పది పచ్చిమిర్చి పది ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని ఇవన్నీ బాగా వేగాలి చిన్న సైజు అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఎప్పుడైనా పులిహోరకి మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్ కరివేపాకు వేసి వేగిన తర్వాత హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి పులిహోర ఎప్పుడైనా బాగా కుదరాలి అంటే పోపు బాగా వేగాలండి ఈ పోపు అంతా వేగిన తర్వాత రైస్లో పోపు వేసి మొదటగా ఆ పోపుని రైస్తో కప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఆ స్మెల్ మొత్తం రైస్కి పడుతుంది ఇప్పుడు ఆ రైస్కి పోపు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అంతేనండి ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో చేసే పులిహోర చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్